మాంసాలతో మన లాంటి దేహం కాదు ఇది నమస్కరించేటప్పుడు మనకు ఎరుపు కలిగి ఉండ అమ్మవారు ఒక కేంద్రీయంలో ఒక దేవతా శక్తి అది కంటి నుంచి సూర్యుడు శిరస్సు యొక్క వెంట్రుకల నుంచి యముడు సృష్టింపబడ్డాడు చేతుల నుంచి ఇంద్రుడు వచ్చాడు నాసిక నుంచి వాయుదేవత వచ్చింది అమ్మ విరాట్ రూప వీరారాధ్య విరాట్ రూప విరజ విశ్వతో అది విశ్వశక్తులన్నీ తల్లి అందున్నాయి ఆ కారణం చేత ఒక కవయం నుంచి ఒక్కొక్క దేవతలు వచ్చారంటే అర్థం ఏంటి దేవతల శక్తులన్నీ అమ్మ శరీరంలోనే ఉన్నాయి అయితే అమ్మ శరీరం నుంచి దేవతలు వచ్చారంటే అమ్మ శరీరం ఖాళీ అయింది అనుకోవద్దు దీపం నుంచి దీపం వెలిగించాము అంటే ముందు దీపం ఉన్నట్టే లెక్క కనుక అమ్మ అనే మహాదీపం నుంచి దేవతలనే చిన్న దీపాలు వచ్చారండి తెలుసు ఇందరు దేవతలకు కారణమైన శక్తి ఎవరు ఎన్ని దీపాలు వెలిగించిన అగ్ని ఒక్కటే అందరు దేవతల శక్తి ఎవరు ఆమె దేవదేవి జగన్మాత మహాదేవి లలితా త్రిపుర సుందర ఇక్కడ ప్రకాశిస్తుంది అప్పుడు అమ్మ వల్ల వచ్చిన దేహాలతో దేవతలందరూ అమ్మవారికి నమస్కరించారు ఋషులు నమస్కరించారు దేవర్షిగణ సంఘాత స్తూయమాన ఆత్మవైభవ అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో మాట్లాడారు నువ్వు ఇక్కడికి వచ్చిన దేవతల శక్తిని ఇవ్వడానికి లోకాన్ని పీడించే రాక్షసులను సంహరించడానికి మొదటి పని అయ్యింది దేవతకు శక్తి వచ్చింది ఇప్పుడు లోకక్షేమం కోసం అసలు సంహారం చేయాలి అసలు భండాసురుడు ఉన్నాడు అమ్మా నువ్వు అందుకు వచ్చే తల్లి నువ్వు ఇప్పుడు అసలు సంహారం చేయాలి అని అనగానే అమ్మవారు సరేనని అంగీకారం చేశారు అప్పుడు బ్రహ్మదేవుడు మాట అనుకున్నాడు ఇప్పుడు అమ్మవారేమో రాక్షసుడితో యుద్ధం చేయబోతాం అమ్మవారి లోకం ఎక్కడో మణిద్వీపం అనే లోకం ఉంది ఆ తల్లికి ఇప్పుడు లోకక్షేమం కోసం అగ్నిహోత్రంలో వచ్చింది ఆ రాక్షసుడికి ఏమో ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యం పేరు శూన్యత పట్టణం మరి అమ్మవారు యుద్ధాలు వెళ్ళినప్పుడు అమ్మవారికి రాజధాని నగరం ఉండాలి కదా కానీ అమ్మవారికి రాజధాని నగరం నిర్మాణం చేయాలి అనుకుని బ్రహ్మదేవుడు విశ్వకర్మను పిలిచాడు బ్రహ్మదేవుడు ఆజ్ఞ మేరకు విశ్వకర్మ వచ్చి అమ్మవారికి ఒక రాజ్యాన్ని నిర్మాణం చేయాలనుకున్నాడు అది మేలు పర్వత శిఖరం మీద నిర్మాణం చేయాలనుకున్నాడు అయితే అమ్మవారికి రాజ్యం నిర్మించాలంటే అమ్మవారు అక్కడ ఎలా ఉంటారు మణిద్వీపం అలాగే ఉండాలి అంతే కదండి ఆ తల్లి వస్తే ఆ తల్లికి లోటు లేకుండా తన ఇంట్లో తను ఉన్నట్టు ఏర్పాటు చేయాలి అందు విశ్వకర్మ ఏం చేశారంటే అమ్మవారికి ఒక నగరాన్ని నిర్మాణం చేశారు ఆ నగరం పేరు శ్రీమన్ నగరం శ్రీమన్ నగర నాయిక అని చదువుతున్నారు కదా ఆ శ్రీమన్ నగరం అనేది అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేశాడు మణిద్వీపం ఎలా ఉంటుందో అలాగే నిర్మాణం చేశాడు అది కూడా మేరు పర్వత మధ్యలో పెట్టాడు సుమేరు మధ్య శృంగస్థ ఆ శ్రీమన్ నగరం చుట్టూ ఒక అమృత సముద్రం ఉంది దాని మధ్యలో చింతామణి ద్వీపం చింతామణులతో కూడిన ద్వీపం ఉంది ఆ ద్వీపం మధ్యలో శ్రీమన్ నగరం ఆ శ్రీమన్ నగరంలో 25 ఆవరణలు ఉన్నాయి ఆవరణలు దాటి మధ్యలోని అద్భుతమైనటువంటి చింతామణి గృహం ఉంది దాని చుట్టూ పద్మాల వనం ఉంటుంది మహాపద్మాటవీ సంస్థ అది కదంబ వనం ఉచ్చారణాలన్నీ ప్రకాశిస్తాయి వాటి మధ్యలో చింతామణి గృహం ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఆశీర్వదాలే ప్రకాశిస్తున్నది అలా అమ్మవారు అక్కడ పట్టాభిషిక్తురాలైంది ఇప్పుడు భండాసురుడితో యుద్ధానికి వెళ్ళారు ఎప్పుడైనా ఒకటే యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ శక్తులు ఏమిటో స్టడీ చేయాలి దానికి తగ్గట్టు మనం కూడా శక్తులు పుంజుకోవాలి భండాసురుడు పక్కన ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు మర్చిపోలేదు కదా విశుక్రుడు విషణుడు ఇప్పుడు అమ్మవారిలో ఒక్కరే ఉన్నారు దేవతలు అన్నారు అమ్మ మేము యుద్ధానికి రావాలని ఆవిడిచ్చిన శక్తితో బతుకుతున్న వాళ్ళు ఆవిడకే సహాయపడతారండి మీరు హాయిగా కూర్చోండి నేను యుద్ధం చేస్తాను అమ్మ భండాసురుడి సేనలు రాక్షస గణములు కోట్లు పడుతున్నారు పైగా ఇద్దరు ఒక మంత్రి ఒక సేనాధ్యక్షుడు విశుక్రుడు విషయుడు ఉన్నారు నువ్వు ఒక్కర్తెలే కదా తల్లి అంటే నేను ఒక్కర్తెలా కనబడతాను కానీ నేను అనేక శక్తులు ఉన్నాయి మీరు చూస్తూ ఉండండి అన్నది ఒక చిన్న నవ్వు నవ్వింది అంతే అమ్మవారి నుంచి అనేక శక్తులు బయట వచ్చాయండి సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టు అమ్మవారి నుంచి శక్తులు వచ్చాయి ఆ శక్తులన్నీ కూడా భండాసుర సైన్యాన్ని సంహరించడం సిద్ధంగా ఉన్నాయి భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత భండాసుర సైన్యాన్ని సంహరించడానికి అమ్మ నుంచి వచ్చిన శక్తులని సైన్యంగా మారిపోయాయి ఇక అమ్మ నుంచి కూడా ఇద్దరు ప్రధాన శక్తులు వచ్చారు ఎలాగైతే భండాసురుడు పక్కన విశుక్రుడు విషయంలో ఉన్నాడు ఇప్పుడు అమ్మవారి నుంచి ఇద్దరు శక్తులు వచ్చారు అమ్మవారు సంకల్పం చేశారు అంతే ఒక్క నేను ఎన్నో శక్తులుగా మారి లోకాన్ని క్షేమం చేస్తానని సంకల్పించారు సంకల్పానికే ఇచ్చ అని పేరు ఆ సంకల్పం చేసిన అమ్మ పేరు ఇచ్చాశక్తి ఏ విధంగా ఇదంతా కూడా చెయ్యాలి ఎలా నడపాలి సైన్యాన్ని ఎలాగ ప్లాన్ వేయాలి ఎలాంటి జ్ఞానం చూపించాలి అనే ఆలోచన అమ్మ నుంచి వచ్చింది ఆలోచన శక్తి పేరు శ్యామలాదేవి ఈ తల్లికి జ్ఞానశక్తి అని పేరు అర్థం యుద్ధం చేసినప్పుడు బలం ప్రయోగించి సైన్యాన్ని నడపాలి దానికి శారీరకమైన పటుత్వం కావాలి అది క్రియ చేస్తుంది
ఆ క్రియాశక్తి మూడవది. ఆ క్రియాశక్తి పేరు వారాహి. కనుక అమ్మ యొక్క జ్ఞానశక్తి పేరు శ్యామల, క్రియాశక్తి పేరు వారాహి, అమ్మ సంకల్ప శక్తి పేరు ఇచ్ఛాశక్తి, దాని పేరు లలిత. ఇప్పుడు ఈ స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానించండి. ఇచ్ఛాశక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. మధ్యలో లలితం ఉంది, కుడి చేతి వైపు జ్ఞానశక్తి శ్యామల అనే ఉంది, ఎడం చేతి వైపు వారాహిది ఉంది. ఈ మూడింటి మధ్యలో అమ్మ ప్రకాశిస్తుంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, స్వరూపుణి అని మూడు రూపాలు ఉన్నాం. కానీ మూడు కలిపి ఒకే శక్తి, ఒకే శక్తి మూడు రూపాలు అనుకరిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రపంచంలో ఈ మూడు లేకపోతే ఏమీ లేదు. మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారన్నా ముందు మీకు రావాలనే ఇచ్ఛ ఉండాలి. ఎలా రావాలో జ్ఞానం ఉండాలి, వచ్చిన తర్వాత క్రియ ఉండాలి. మూడు ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఇంట్లో వంట వండాలన్నా వండాలన్న ఇచ్ఛ ఉండాలి, వంటే జ్ఞానం ఉండాలి, వండడం అనే క్రియ జరగాలి. కానీ ప్రతిదానికి మూడు ఉంటాయి. అది ప్రపంచాన్ని చెయ్యాలనే పరమేశ్వర ఇచ్ఛ, ఇచ్ఛాశక్తి, చేసే తెలివి జ్ఞానశక్తి, చెయ్యడం క్రియాశక్తి. ఈ మూడు ప్రపంచంలో ప్రతి చోట కనబడతాయి. ఆ మూడే అమ్మ రూపాలు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడింట్లో ఏ శక్తి కావాలి మనకి? మూడు కావాలి కదా. అది అమ్మకి తెలిసి మూడు తానే ప్రకాశిస్తున్నది. ఆ మూడింటిని కలిపి మనం నమస్కారం చేసుకుంటున్నాం. మూడు తానే, ఒకరే మూడు అయ్యారు. ఇక ఆ తర్వాత అమ్మ సంకల్పంతో ముందు ఒక శక్తి, వెనక ఒక శక్తి వచ్చి ఉన్నాయి. అది సంపత్కరి, అశ్వారూఢ అని రెండు శక్తులు వచ్చాయి. సంపత్కరి అమ్మవారి సైన్యంలో ఉన్న ఏనుగు బలాలు, గజబలాలు అంటారు కదా, ఆ గజబలానికి నాయకురాలు సంపత్కరి. అశ్వబలం ఉంటుంది, అశ్వబలానికి నాయకురాలు అశ్వారూఢ. ఇప్పుడు యుద్ధం నడపడానికి వచ్చిన రెండు శక్తులు. మొత్తం అమ్మవారి మిగిలిన సైన్యమంతా సిద్ధంగా ఉంది. ఈ లోపల భండాసురుడు తన సైన్యంతో తాను యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం అద్భుతంగా జరుగుతుంది. పైగా దేవతలు మాత్రం చూస్తూ ఉండడమే, వాళ్ళు ఏం చేయడానికి లేదు. అమ్మవారు గెలుపు సాధించిన ప్రతిసారి జయలలిత, జయలలిత అంటారు అంతే. ఇంత నుంచి వాళ్ళు చేసేదే ఉంది, దండం పెడుతూ ఉండడమే. అద్భుతంగా జరుగుతుంది యుద్ధం. అందులో భండాసురుడు సైన్యం రకరకాల విన్యాసాలు చేస్తుంటే అమ్మవారి సైన్యం సమాధానం చెప్తున్నది. ఇలా జరుగుతుంటే ముందుగా భండాసురుడి దగ్గర దుర్మధుడు రాక్షసుడు ఉన్నాడు, వాడిని పంపించాడు యుద్ధానికి. పంపితే వాడిని సంపత్కరీదే సంహారం చేసింది. ఆ తర్వాత కురుండు అని మాటలు రావు, మరొక రాక్షసుడు వచ్చాడు, వాడు అశ్వారుడు అమ్మ సంహారం చేసింది. ఇది చూస్తుంటే విశుక్రుడికి ఒక భయం కలిగింది. మనం ఇంతవరకు బలవంతం అనుకున్నాం, తీరా ఇప్పుడు యుద్ధానికి వచ్చేందుకు ఆడది మాత్రమే కాబట్టి జయించవచ్చు అనుకున్నాం. కానీ ఆడ సామాన్యులు అనుకోరు. అందుకే ఎప్పుడు ఆఫ్టర్ ఆల్ ఆడది అనకూడదని మహాప్రమాదం గుర్తుపెట్టుకుంటుంది. శక్తి ఏ రూపంలోనైనా రావచ్చు, దేన్ని తక్కువగా చేయకూడదు. దేనిని తక్కువ చేసేమో దానిలోంచే శక్తి పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం. అందులో శక్తి ఎప్పుడు స్త్రీ రూపంలోనే కనబడుతుందంటే స్త్రీయే శక్తి అని తెలుసుకోవాలి, శక్తియే స్త్రీ అని తెలుసుకోవాలి. స్త్రీని గౌరవించినంతసేపే ప్రపంచ క్షేమంగా ఉంటుంది. అందుకే మనం తల్లి గడుపులోంచి వచ్చి మొదటి తల్లినే చూస్తాం, తల్లి చెప్తే లోకాన్ని చూస్తాం. అందుకే శక్తి, తల్లి, స్త్రీ మూడు ఒకే స్వరూపంగా మనం గమనిస్తున్నాం ఇక్కడ. అది ఎప్పుడు ఎవరిని తక్కువగా చూడకూడదు. ఒకప్పుడు రాక్షసుడు ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు, నాకేం పర్వాలేదు, దేవతల చేతుల్లో రాక్షసుల చేతుల్లో చావు లేకుండా ఉంటే చాలు, ఆడవాళ్ళు పర్వాలేదే అన్నాడు. శక్తి ఆ రూపాయలు వచ్చి మహిషాసురుడు మొదలమే అని కొట్టేది గుర్తుపెట్టుకుంటాడు. ఇంకొక ఆయన వచ్చి నరవారుడు ఆఫ్టర్ ఆల్ నేను పర్వాలేదు మన రాక్షసులు కదా అన్నాడు, ఆ రూపంలోనే వచ్చి కొట్టాడు. రామచంద్రమూర్తి, హనుమంత స్వామి మొదలైన వారు ఇవి గుర్తుపెట్టుకోవాలి. పైగా ప్రాణం ఉన్నవి కానీ ప్రాణం లేనివి కానీ పగలు కానీ రాత్రి కానీ చావకూడదనుకున్నాడు తెలివైన వాడు. వాళ్ళని నిమిషం తెలివితే పరమాత్మ నరసింహ అనుకుని ఉన్నాడు. కానీ మన తెలివితేటలు దేనికి పరిమిణం, భగవత్ శక్తి ఉంది. అందుకే దేన్ని తక్కువగా తీసేయకూడదు. ప్రతిదానంలో పరమేశ్వరుడు ఉన్నాడని తెలుసుకోవాలి అనే హిందూ మతం గొప్పతనం ఇక్కడ. ప్రతిదానంలో పరమాత్మ ఉంటాడు, అది తెలిసి నమస్కరిస్తే పరమాత్మ ప్రతి దాంట్లోంచి మనం రక్షిస్తాడు. మొత్తానికి రాక్షసులకు ముందేమనుకున్నారు, ఒక స్త్రీ వచ్చేవంటే యుద్ధం చేస్తుంది. ఇంతవరకు మన దేవతల్ని గడగడలాడించాం ఇదంతా అనుకున్నారు. కానీ యుద్ధం జరుగుతున్నంతసేపు వాళ్ళ భయం మొదలైంది. వాళ్ళు పంపిస్తున్న రాక్షస బలాలన్నీ అమ్మవారి దగ్గర ఉన్న పరివార బలం దగ్గర పోతున్నాయి. దాంతో విశుక్రుడు ఒక మాయాన్ని, ఇతను ఒక యంత్రాన్ని తయారు చేశాడు. ఆ యంత్రంలో భయంకరమైన విఘ్న శక్తులన్నీ పెట్టాడు. అంటే విఘ్నం కలిగించే శక్తులు, విఘ్నాలు అంటే తెలుసు కదా, మన దగ్గర అన్నీ ఉంటాయి, తీర చెయ్యిపోతే ఇవి పనిచేయి, దాని పేరు విఘ్నం. అలాంటి విఘ్న శక్తుల్ని ఆ యంత్రంలో పెట్టి చేతబడలాంటి ప్రయోగం చేసి ఆ శిలా యంత్రాన్ని అమ్మవారి శక్తిశాల మధ్యలో విసిరిశాడు విశుక్రుడు. అది పనిచేసాడు. అమ్మవారి దగ్గర శక్తిశాలను నమ్మదిగా బలహీనమైపోయాయి. కానీ అమ్మవారి దగ్గర ఉన్న శ్యామ వారాహి మాత్రం బలంగానే ఉన్నారు.
जो वाले एदो मतलब शक्ति।